వెల్కమ్ టు హెల్త్ టైం. మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ మన డేనంతా ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ఈ రోజుల్లో నిద్ర తక్కువగా పోవడం, నిద్రపోయినా డిస్టర్బ్డ్గా ఉండడం, లేకపోతే ఆడ్ అవర్స్లో నిద్రపోవడం చాలా కామన్ అయింది. వర్క్ స్ట్రెస్ లేకపోతే వర్క్ స్టైల్ కొంత కారణాలు అయితే కొంతమందిలో గురక అనేది ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. గురకని స్లీప్ ఎప్నియా అని ఎప్పుడు అంటుంటారు, నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంటాయి, ట్రీట్మెంట్స్లో సర్జరీ ఎప్పుడు అవసరం, వరల్డ్ స్లీప్ డే సందర్భంగా ఈ వివరాలన్నీ అందించడానికి స్టార్ హాస్పిటల్స్ సీనియర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ పీవీఎల్ఎన్ మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. నమస్తే అండి. ఇవాళ వరల్డ్ స్లీప్ డే మార్చ్ 19. ఈ డే థీమ్ ఒకసారి చెప్తారా? హెల్దీ స్లీప్ బెటర్ ఫ్యూచర్. సో మనం ఎంత మంచిగా నిద్రపోతే అంత మంచి మనకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే నిద్రలో ఉన్నప్పుడు మనకు చాలా ఫిజియలాజికల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఒకటి, మనం నిద్రపోతున్నప్పుడు మనకు డే టు డే మనం ఆలోచించినటువంటి మొత్తం మెమరీని అంటే అది ప్రాసెసింగ్ చేసుకుంటుంది. అలాగే ఎండోక్రైన్ ఫంక్షనింగ్, హార్మోనల్ చేంజెస్ని, బీపీని, షుగర్ని, వీటిని అన్నిటినీ బాగా కంట్రోల్ చేయడానికి బ్రెయిన్ అనేది ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ యాక్టివిటీస్కి మన బాడీ కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటేనే నెక్స్ట్ డే మనం యాక్టివ్గా ఫంక్షన్ చేయడానికి వీలవుతుంది. ఒక కాల్ చేద్దాం అండి రమేష్ గారిది. రమేష్ గారు నమస్తే. మేడం నమస్తే, చెప్పండి. మేడం పడుకున్నప్పుడు గురక బాగుంటుంది. సో రమేష్ గారు, హలో. నమస్తే సార్. నమస్తే అండి, నేను డాక్టర్ మూర్తి అండి. సార్, గురక అనేది ఇప్పుడు మీకు వస్తుందని మీ భాగస్వామి చెప్తున్నారా, లేదంటే మీ పిల్లలు కూడా చెప్తున్నారా అండి? నాకే ఒకసారి అనిపిస్తుంది. ఓ, మీకే అనిపిస్తుంది. అంటే మీ బరువు ఎంత ఉంటారండి? నాకు 78. 78. మీ హైట్ అండి? హైట్ 5.1. 5.1 సార్. 1. సో మీ హైట్కు తగ్గట్టుగా మీ బరువు లేదండి, కాస్త ఎక్కువగా ఉన్నారు. ఏమవుతుందంటే ఈ బరువు ఎక్కువ ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే ఈ మెడ చుట్టూ కూడా కొవ్వు పదార్థం చేరుకొని మీ యొక్క నాలుక కూడా మందంగా తయారయ్యి మనం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే నాలుక అనేది వెనక్కి పడిపోతుంది. సో మన నాలుక వెనక పక్క ఏంటంటే ఎయిర్వే అనేది ఉంటుందండి. ఎప్పుడైతే మనం నిద్రలేకపోతామో మన యొక్క బాడీ యొక్క కండరాలన్నీ రెస్ట్లోకి వెళ్తాయి, అంటే టోన్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం నోరు ఓపెన్ చేసేసి పడుకోవడం వల్ల నోట్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్యాలెట్ కానివ్వండి, టంగ్ కానివ్వండి, ఇవన్నీ వైబ్రేట్ అవుతుంటాయి. సో దీనివల్ల గురక అనేది వస్తుందండి. సో గురక కదా అనేసి మనం వదిలేస్తే ఏమవుతుందంటే గురక నుంచి దాని హిడెన్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. సో ఎప్పుడైతే మనం గురక పెడుతున్నామంటే మన యొక్క బ్రీతింగ్ ఆర్ ఎయిర్వే అంటాం, ఎయిర్వే ఎక్కడొక చోట న్యారోగా ఉండడం కానీ, సన్నగా ఉండడం కానీ, లేదంటే కొలాప్స్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మనకు లంగ్స్కి కావాల్సినటువంటి ఆక్సిజన్ కానీ ఎయిర్ కానీ అందదు. ఎప్పుడైతే లంగ్స్కి ఆక్సిజన్ అందకపోతే హార్ట్ కూడా ఎక్కువ శ్రమ తీసుకొని పంప్ చేయాల్సినటువంటి పని అవుతుంది. ఎప్పుడైతే మనం స్ట్రగుల్ అవుతున్నామో మన యొక్క బ్రెయిన్ అనేది ఆటోమేటిక్గా రెస్ట్లోకి వెళ్లకుండా ఆల్వేస్ యాక్టివ్గా ఉంటుంది. సో మనం స్లీప్ అనేది బ్రెయిన్కు రెస్ట్ ఇవ్వడానికి కానీ మనం బ్రెయిన్కి యాక్టివిటీ పెంచడానికి కోసం కాదు. సో దయచేసి మీరు ఒక స్లీప్ యాప్నియా ఆర్ స్నోరింగ్ స్పెషలిస్ట్ని మీరు సంప్రదిస్తే మీకున్నటువంటి స్నోరింగ్ ఒకటే కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో ఆ యొక్క లక్షణాలు కూడా ఏమేమో ఉన్నాయో మీకు అన్నీ మనం మాట్లాడుకునేసి మీకు ఉన్నటువంటి సమస్యను ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. వెంకటేశ్వర్లు కర్నూలు మేడం. చెప్పండి వెంకటేశ్వర్లు గారు. మేడం అది గురుకు వచ్చేసి ఒక్కోసారి ఎక్కువ వస్తుంది మేడం, ఒక్కోసారి తక్కువ వస్తుంది. తర్వాత గురుక వచ్చేసేసి నాది నాకు ఏం పడుతుంది మేడం? నమస్కారం అండి, నేను డాక్టర్ మూర్తి అండి. సార్ గురుక ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. చెప్పండి సార్. ఒకసారి గురక నేను నిద్ర పోయినప్పుడు నాకే వినపడుతుంది సార్. అది అంటే పూర్తిగా రాదు, కానీ గురక సౌండ్ వచ్చేసి నాకే వినపడుతుంది సార్. అది అంటే మీ గురక మీకే వినిపిస్తుంది అంటే మీరు నాకు తెలిసి పడుకోగానే ఇమ్మీడియట్గా మీరు స్లీప్లోకి వెళ్తున్నారు. కానీ మనం స్లీప్లోకి వెళ్తున్నాం అనుకుంటున్నాం కానీ కంప్లీట్గా డీప్ స్లీప్లోకి వెళ్ళట్లేదు. అంటే ఇంకా దాన్ని ఆర్ఈఎం స్లీప్ అంటామండి, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్.
స్లీప్లో నాలుగు రకాలు, నాలుగు స్టేజెస్ ఉంటాయి. ఆర్ఎం స్లీప్ అంటాం మనం మామూలుగా పడుకుంటానే నిద్రలోకి వెళ్లే ముందు వచ్చే స్లీప్ని ఆర్ఎం స్లీప్ ఉంటాం. దీంట్లో మనకు చుట్టుపక్కల ఏమేమి జరుగుతున్నాయని తెలుస్తూ ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఎం స్లీప్ అని కూడా అంటాం. దాన్ని డీప్ స్లీప్లోకి వెళ్తాం సార్. దీంట్లో ఎన్ఆర్ఎం స్లీప్లో 1, 2, 3 స్టేజెస్ ఉంటాయి. ఎప్పుడైతే మనము స్టేజ్ 2, స్టేజ్ 3 స్లీప్లోకి వెళ్తామో అప్పుడే మన యొక్క బ్రెయిన్ కానివ్వండి, లేక మన ఎండోక్రైన్ సిస్టమ్ కానివ్వండి, అన్ని రెస్ట్లోకి వెళ్ళి హీలింగ్ అనేది, ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇంకా డీప్ స్లీప్లోకి వెళ్ళకముందే మీకు తెలుస్తుందంటే మీరు ఇంకా మంచిగా నిద్రపోవడానికి మీ యొక్క ఎయిర్వే అనేది కంప్లీట్గా మూసుకుపోతుంది సార్. అది మీరు కంప్లీట్గా మీరు డాక్టర్ని సంప్రదిస్తే మీ సమస్యకు పరిష్కారం కంపల్సరీగా దొరుకుతుందండి. బరువు తగ్గితే గురక అదంతట అదే తగ్గుతుందా? అండ్ నెక్ సర్కంఫరెన్స్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అంటుంటారు కదా, అంటే నెక్ ఎలా తగ్గుతుంది? బరువు తగ్గిన వాళ్ళకి అది కూడా చుట్టుకొలత అయితే తగ్గదు కదా, ఎలాగా? సో మంచి క్వశ్చన్ అడిగారు మేడం. సో బరువు తగ్గితే అంటే మన యొక్క బాడీ మెటబాలిజం అనేది, బరువు ఎక్కువ అయ్యే కొద్దీ మెటబాలిజం అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మెటబాలిజం అనేది తగ్గుతుందో ఆటోమేటిక్గా మనలో బాడీలో షుగర్స్ కానీ, లేకుంటే డయాబెటిక్ పెరగడం కానీ, హైపర్ టెన్షన్ పెరగడం కానీ జరుగుతుంటుంది. ఇంకోటి నెక్ సర్కంఫరెన్స్ అంటే మన యొక్క బయట పక్క కొవ్వు ప్రదార్థం పేర్కొన్నంత మాత్రాన, అలాగే అది కంప్రెషన్ చేస్తుంది లోపల ఉన్నటువంటి మన యొక్క ఎయిర్వేని. సో మన నాలుక వెనుక పక్క భాగంని సాఫ్ట్ ఎయిర్వే అంటాం, ఈజీలీ కొలాప్సిబుల్ సెగ్మెంట్ అంటాం. ఎందుకంటే మన యొక్క ముక్కు ఎయిర్వే స్టార్ట్స్ ఫ్రమ్ ముక్కు దగ్గర నుంచి మన లంగ్స్ వరకు వెళ్తుంది. సో ఈ మధ్యలో ముక్కు వెనుక పక్క భాగము, అలాగే ట్రికియా, లంగ్స్, ఇవన్నీ నాన్ కొలాప్సిబుల్ సెగ్మెంట్స్ అంటాం. మన యొక్క నాలుక వెనుక పక్క భాగము, మన కొండ నాలుక పక్క వెనుక పక్క ఉన్నటువంటి భాగాన్ని కొలాప్సిబుల్ సెగ్మెంట్ అంటాం. యూజువల్గా మన యొక్క సమస్యలన్నిటికీ కారణము ఈ నోరు వెనుక పక్క ఉన్నటువంటి భాగము. మనం నిద్రలోకి పోతున్నప్పుడు మన యొక్క కండరాలు ఎలా రెస్ట్ తీసుకుంటాయో ఈ ఎయిర్వే కూడా కొంత టోన్ తగ్గుతుంది. సో అలాగే ఎప్పుడైతే మెడ చుట్టూ కొవ్వు పదార్థం ఉంటే దాని వెయిట్ కూడా దాని మీద పడిపోయి అది ఎక్కువ కొలాప్స్ అవ్వడానికి అవకాశం ఉంటూ ఉంటుందండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్తో మాట్లాడదాం, అనుమూర్తి గారు. నమస్కారం అండి సార్, చెప్పండి. సార్ గురకొస్తాను సార్. ఓకే సార్, మీకు గొర్రక వస్తుంది. సో డే టే మీరు మార్నింగ్ లేచిన తర్వాత మీరు ఫ్రెష్గా అనిపిస్తుందా, ఇంకా కాసేపు నిద్రపోతే బాగుంటుంది అనిపిస్తుందా అండి? ఫ్రెష్ అనిగానే ఉంటుంది సార్, బైక్ లేచి వాకింగ్ కట్ వెళ్తాను. ఓకే, డే టైమ్ మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ మీ జాబ్లో కానీ ఎప్పుడైనా నిద్రపోతుంటారా? ఎప్పుడన్నా కొద్దిసేపు పాట పడుకొని లేచాం ఆఫీస్లో. సో మనకు గొర్రక తర్వాత మనం డే టైమ్ మార్నింగ్ నిద్ర లేవంగానే మనకు కొంచెం మగతగా ఉండడము, నోరు అంతా ఎండిపోయినట్టు ఉండడము, సో మనం ఏమి ఎక్కువగా పని చేయకపోయినా సరే అన్ఎక్స్ప్లెయిన్డ్ వీక్నెస్ అంటాం, అంటే మనకు ఏదో బాడీ పెయిన్స్ ఉండడము, ఇటువంటి లక్షణాలన్నీ ఉంటాయండి ఎవరైతే గొరక ఉన్న వాళ్ళకి. సో గొరక అనేది కాకుండా గొరక తర్వాత ఎప్పుడైతే మనం బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు ఒక్కోసారి మన యొక్క శ్వాస ఆగడము, లేకపోతే 50% తగ్గడము జరుగుతూ ఉంటుంది. దీన్ని స్లీప్ యాప్నియా అంటామండి. ఎప్పుడైతే స్లీప్ యాప్నియా ఉంటుందో మనము ఒక్కోసారి మోర్ దాన్ 10 సెకండ్స్ కూడా మనము ఊపిరి పీల్చుకోకుండా ఆగిపోతుంటుంది. ఇటువంటి దాన్ని మామూలుగా ఏంటంటే మనము యాప్నియా ఎపిసోడ్ కానీ హైపోప్నియా ఎపిసోడ్స్ కానీ అంటుంటామండి. ఎప్పుడైతే గంటకి 5 నుంచి 15 కంటే ఎక్కువ ఉన్నాయో మైల్డ్ స్లీప్ యాప్నియా అంటాము. 15 నుంచి 30 వరకు ఉంటే దాన్ని మోడరేట్ స్లీప్ యాప్నియా అంటాము. మోర్ దాన్ 30 ఉంటే సివియర్ స్లీప్ యాప్నియా అంటాము సార్. సో ఇవన్నీ మనము ఒక స్లీప్ స్టడీ అంటామండి, పాలిసోమ్నోగ్రఫీ, దాంట్లో మనకు తెలుస్తుంది. ఇది చేయించుకోవడం వల్ల మన యొక్క నిజంగా మనం నిద్రపోతున్నప్పుడు మన యొక్క శరీరంలో ఏమేమి జరుగుతున్నాయి, హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుంది, హార్ట్ రేట్ ఎలా ఉంటుంది, రెస్పిరేషన్ ఎంత ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మన బ్రెయిన్ నిద్రపోతుందా లేదా అనే విషయాలన్నీ చాలా మటుకు మనకు తెలుస్తుంటుంది. దీని నుంచి మనం సివియర్ గ్రేడ్లో ఉన్నామో మోడరేట్ గ్రేడ్లో ఉన్నామో మనకు తెలుస్తుంది సార్. దీని తర్వాత దానికి సంబంధించినటువంటి వైద్యం చేయించుకుంటే మీ యొక్క సమస్య సాల్వ్ అవుతుందండి.
షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత గురక ఉన్న వాళ్ళందరికీ స్లీప్ యాప్నియా ఉండే అవకాశం ఉంటుందా? గురక అనేది చాలా మంది అంటే సౌండ్ స్లీప్కి ఒక ఇండికేషన్గా అనుకుంటూ ఉంటారు. గురక ఉంటే మరి ఏ ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్? హెల్త్ టైం వరల్డ్ స్లీప్ డే సందర్భంగా గురక ఎప్పుడు ప్రమాదకరం, స్లీప్ యాప్నియా అంటే ఏంటి, ట్రీట్మెంట్స్ ఎప్పుడు తప్పనిసరి, ట్రీట్మెంట్స్లో సర్జరీ ఎప్పుడు అవసరం, ఈ వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం స్టార్ హాస్పిటల్స్ సీనియర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ పివిఎల్ఎన్ మూర్తి గారిని అడిగి. గురక అంటే ప్రతి వాళ్ళకి స్లీప్ యాప్నియానైనా, గురక ఉన్న వాళ్ళందరికీ స్లీప్ యాప్నియా ఉన్నట్టునైనా? సో గురక ఉన్న వాళ్ళకందరికీ స్లీప్ యాప్నియా ఉండాల్సిన అవసరం లేదు. యూజువల్గా కొందరికి ఏంటంటే హ్యాబిచువల్ స్నోరింగ్ అంటాం, అంటే అది ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ తగ్గిపోకుండా ఉంటే దాన్ని మామూలు గురక అంటాము. అలా కాకుండా ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంటాయో దాన్ని స్లీప్ యాప్నియా అంటాము. ప్రకాష్ గారు కాల్ చేద్దామండి. ప్రకాష్ గారు నమస్కారం. నమస్తే ప్రకాష్ గారు, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. డాక్టర్ మూర్తి గారు నమస్కారం అండి. నేను స్లీప్ యాప్నియా స్టడీ చేయించుకున్నాను సార్. సార్ ఐఎమ్ 60 ఇయర్స్ ఓల్డ్. ఓకే, బాగా గురక వస్తుంది సార్ నాకు. సార్ మీ స్లీప్ యాప్నియా స్టడీలో మీ యొక్క యాప్నియా హైపాప్నియా ఇండెక్స్ ఏమైనా చెప్పగలరా అండి? 39.6 అండి. సో మీరు చాలా సివియర్ స్లీప్ యాప్నియా స్టేజ్లో ఉన్నారండి. మీ యొక్క సాచురేషన్ లెవెల్స్ కూడా ఉంటాయండి, ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయని చెప్పగలరా? సార్ అర్థం అవ్వట్లేదు. హలో, కొంచెం గట్టిగా క్లియర్గా చెప్పండి. సో మీరు 39.6 ఉన్నాయంటే కంపల్సరిగా మీరు సివియర్ వెరైటీ అంటే మోర్ దాన్ 30 ఉంటే సివియర్ స్లీప్ యాప్నియా అంటామండి. దీనికి రెండు రకాలుగా మనము వైద్యం చేయించుకోవచ్చు. సిప్యాప్ అనేది గోల్డ్ స్టాండర్డ్, అంటే ఒక సిప్యాప్ మిషన్ మీరు నిద్రపోతున్నప్పుడు ఆక్సిజన్ కానీ ఎయిర్ కానీ పంప్ చేస్తూ ఉంటుంది, దాన్ని సిప్యాప్ మిషన్ అంటాము. అలాగే సర్జరీ కూడా చేయించుకోవచ్చు అండి. మనకి ఎక్కడైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయనుకోండి, సో మన మన ఎయిర్వేలో ఎక్కడైనా అనామలీస్ కానీ లేదంటే న్యారోనెస్ కానీ ఉంటే దానికి సంబంధించిన సర్జరీ చేయించుకుంటే సో మనకు గాలి రావడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క యాప్నియా హైపాప్నియా ఇండెక్స్ చాలా తగ్గడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో, హలో నమస్తే, చెప్పండి. హలో 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 నమస్తే అండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. వెంకటేష్ గారు. హలో వెంకటేష్ గారు చెప్పండి. మీరేమైనా టెస్టులు చేయించుకున్నారా అండి, స్లీప్ స్టడీ గారు ఏమైనా చేయించుకున్నారా? ఓకేనండి, అంటే గురక వచ్చే వాళ్ళందరూ స్లీప్ స్టడీ చేయించుకోవడం బెటర్ అంటారా? సో గురక వచ్చే వాళ్ళందరూ స్లీప్ స్టడీ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ అండి. ఎందుకంటే దీంట్లో మనకు యొక్క గురక యొక్క స్టేజు దాని నుంచి మనకు మన బాడీకి వచ్చేటువంటి నష్టాలు, అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నాము, సివియర్ స్టేజ్లో ఉన్నామా, మైల్డ్ వెరైటీలో ఉన్నామా అని మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది విషయం మనకు. ఒకసారి సిప్యాప్ మీరు సజెస్ట్ చేశాక అంటే కంటిన్యూస్ పాజిటివ్ అయ్యి ఇలాంటి మిషన్ ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ నిద్రపోయేటప్పుడు వాడుతూనే ఉండాల్సి ఉంటుంది అంటారా? సో మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు సిప్యాప్ మిషన్ కంపల్సరిగా ఎప్పుడు నిద్రపోయినా సరే, ఈవెన్ ట్రావెలింగ్లో కూడా మీరు వాడుకోవాల్సిందే. ఎందుకంటే మీరు ఎప్పుడు నిద్రపోయినా సరే సార్ మీకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతుంటాయి కాబట్టి కంపల్సరీ సిప్యాప్ మిషన్ అనేది మీతో ఉండాలి. యూజువల్గా సిప్యాప్ మిషన్ వాడడం అనేది వాడుకోవడం అనేది అంత మనకు కాంప్లియన్స్ అంటే మనం అంత వాడుకోలేము. ఎందుకంటే ఎప్పుడు సిపాప్ మిషన్తో ఉండాలంటే చూసేవాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది, మన ఇంట్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని సర్జికల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఎప్పుడైతే సర్జికల్ ఆప్షన్స్ ఉంటే మన యొక్క సిపాప్ యొక్క అవసరం తగ్గిపోతుంది. తెనాలి నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. నాకు గురక ప్రాబ్లం, నాకు 50 ఏళ్ళు అండి, గురక ప్రాబ్లం ఉంది, బాగా హెవీగా ఉంటుంది అంటున్నారు ఇంట్లో. సో శ్రీనివాస్ పగలపూట ఆఫీస్లో ఫుల్ టైం నిద్రపోతా ఉంటాము. సో మీరు చెప్పిన సిమ్టమ్స్ బట్టి మీకు రాత్రిపూట అసలు నిద్ర పట్టట్లేదండి. ఇవి నిద్ర పట్టడం కాకుండా నిద్ర క్వాలిటీ అనేది లేదండి, అంటే మీరు మంచిగా డీప్ స్లీప్లోకి వెళ్ళట్లేదు.
అందుకనే మీ బ్రెయిన్ అనేది సరిగ్గా రెస్ట్ తీసుకోకపోవడం వల్ల డే టైమ్ మీకు ఇరిటబిలిటీ, సో ఈ నిద్రపోవడము, మగతగా ఉండడము. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే గొరక వస్తుందో మన యొక్క బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతుంటాయండి. దీనివల్ల డే టైం కూడా మనకు నిద్ర వచ్చినట్టు నిద్రపోతున్నట్టు ఉంటుంది. సో కంపల్సరీగా మీరు పాలిసోమోగ్రఫీ టెస్ట్ని చేయించుకొని దానికి వైద్యం చేయించుకుంటే మీ సమస్య సాల్వ్ అవుతుందండి. ఉమాగారు కాల్. ఉమాగారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి ఉమాగారు. డాక్టర్ గారితో మాట్లాడానండి. నమస్కారం అండి ఉమాగారు, చెప్పండి. నైట్ గురకొస్తుంది సార్, మరి మార్నింగ్ మధ్యాహ్నం నిద్రపోతేనేమో గొంతు ఎండిపోయినట్టుగా, అసలు మరి హార్ట్ ఏదో బాగా స్పీడ్ గా కొట్టుకుందో స్లోగా అవుతుందో అని అట్లా బాగా అసలు ప్రాణం పోయిద్దాం అన్నంతగా అట్లా ఉంటుందండి మధ్యాహ్నం నిద్రపోతే. సో మీరు చెప్పిన సింప్టమ్స్ చాలా సివియర్ వెరైటీ కింద ఉన్నారండి. సో యూజువల్గా మనకి ఏంటంటే గొరక రావడం వల్ల, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల యాంగ్జైటీ వస్తుంది డే టైము. మనకు ఇంకోటి అన్ఎక్స్ప్లెయిన్ డెత్ అంటామండి, ఒక్కోసారి మనకు తెలియకుండానే మనకు ఊపిరి ఆగిపోయి మోర్ దాన్ 10 సెకండ్స్ ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మోర్ దాన్ 10 సెకండ్స్ ఆగిపోతే మన ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో చాలామందికి ఇలాగ అన్ఎక్స్ప్లెయిన్ డెత్, ఎందుకో చనిపోయారండి అంటుంటాము. ఇది ముఖ్యంగా గొరక కారణం వల్ల అండి. దాన్ని మనము ముఖ్యంగా దాన్ని వైద్యం చేయించుకోవాలి. దీనివల్ల అంటే హైపర్ టెన్షన్ పెరగడము, ఇంకోటి డయాబెటిక్ అన్కంట్రోల్డ్గా ఉండడము, మనకి యాంగ్జైటీ, డిప్రెషను, మానసిక క్షోభలు ఇవన్నీ గురవుతుంటాయండి. ఇంకోటి ఎప్పుడైతే గొరక ఉంటుందో మన యొక్క బెడ్ పార్ట్నర్ కూడా, ఇంట్లో కూడా సమస్యలు వస్తుంటాయి. మనము సపరేట్గా రూమ్లో పడుకోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తుంటాయి. ఇంకా కొంత యంగ్ కపుల్స్లు ఏమవుతుంటాయంటే డైవర్స్ లెవెల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. యాక్చువల్గా మన ఇండియాలో మనకు లేదు, కానీ పాశ్చాత్య దేశాల్లో చాలా మటుకు డైవర్సిటీ ఈ గొరక వల్ల కూడా అవుతూ ఉంటాయండి. దీన్ని మీరు ఇమీడియట్గా సాల్వ్ చేయించుకోవడం చాలా ఉత్తమమైన మార్గం అండి. ఈ స్నోరింగ్ వల్ల అంటే బీపీ షుగర్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవడం వల్లనే, లేకపోతే ఆక్సిజన్ సప్లై తగ్గడం వలన హార్ట్ అటాక్స్కి కూడా గురవుతారంటుంటారు? ఎస్, ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఊపిరి సరిగా అందకపోతే హార్ట్ ఎక్కువ పంప్ చేయాల్సింది వస్తుంది, ఎక్కువ వర్క్ చేయాల్సింది. ఎప్పుడైతే ఇట్ ఈస్ కీప్ వర్కింగ్, ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఏమవుతుంది, అది అలసిపోతుంది. దానికి కూడా అలసిపోవడం వల్ల హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి బీపీ ఎందుకు పెరుగుతుందంటే యూజువల్గా ఈ గొరక వల్లనే. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎక్కువ పంప్ చేస్తున్నామో బీపీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. షుగర్ కూడా ఏమవుతుంటే కంట్రోల్డ్గా ఉండదు. ఒక్కోసారి 2 డ్రగ్స్ 3 డ్రగ్స్ తీసుకున్నా కూడా షుగర్ అనేది కంట్రోల్లోకి ఉండదు. మనం డైట్ చేస్తుంటాము, ఎక్సర్సైజ్ చేస్తుంటాము, మందులు తీసుకుంటుంటాము, అయినా సరే ఈ కంట్రోల్గా ఉండదు. ఎందుకంటే అన్ని లక్షణాలకి, ఇది మన బాడీలో జరిగేటువంటి చాలా మటుకు లక్షణాలకి నిద్ర అనేది వెరీ ఇంపార్టెంట్. ఎంత మంచిగా నిద్రపోతే మన బాడీ, సో నిద్రపోతున్నప్పుడు బాడీ హీల్ అవుతుంది, మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది, మన యొక్క మెమరీ పెంచుతుంది, అలాగే మన యాంగ్జైటీ తగ్గిస్తుంది, మన యొక్క పర్ఫార్మెన్స్ పెంచుతుంది. సో అందుకని నిద్ర అనేది వెరీ ఇంపార్టెంట్. మల్లీశ్వరి గారు కాల్. మల్లీశ్వరి గారు నమస్తే, చెప్పండి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను, సార్తో మాట్లాడమని కాల్ చేశాను. మా మల్లేశ్వరి గారు చెప్పండి. సార్ నేను మా హస్బెండ్ గురించి కాల్ చేశాను. తనకి 40 ఉంటుంది అన్నమాట ఏజ్. ఓకే. తనకి గురక బాగా వస్తుంది సార్ నైట్. ఓకే. సమ్ 40 ఇయర్స్ లోపల అంటే ఇంకా స్టిల్ హీజ్ ఇన్ మిడిల్ ఏజ్ ఓన్లీ. సో ఈ వయసులోనే వస్తుందంటే ఆయన బరువు ఎంత ఉంటుందమ్మా? బరువు వచ్చి 100 ఉంటారు సార్, వెయిట్ బాగానే ఉంటారు సార్. సో బరువు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి యూజువల్గా దీంట్లో అంటే గురక నుంచి స్లీప్ యాప్నియాలో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మీరు హాస్పిటల్కి వెళ్ళి కొంచెం స్లీప్ యాప్నియా సర్జన్ని కలిసి దానికి సంబంధించినటువంటి టెస్టులు, పరీక్షలు చేయించుకొని వైద్యం చేయించుకుంటే కంపల్సరిగా మీ హస్బెండ్కి గురక సమస్య నుంచి తొలగించుకోవచ్చు అమ్మా. ఓకే. అంటే ట్రీట్మెంట్లో పార్ట్గా మీరు సిప్యాప్ ఒకటి కంటిన్యూస్గా యూజ్ చేయమంటున్నారు, లేకపోతే సర్జరీనైనా, లేకపోతే అందరికీ సర్జరీ సిప్యాప్ వాడే వాళ్ళందరికీ సర్జరీ కుదురుతుందా, ఇంకేమైనా ఆల్టర్నేట్ థెరపీస్ ఉంటాయా? సో ఈ గొరక సమస్యకి సిప్యాప్ అనేది గోల్డ్ స్టాండర్డ్ అంటామండి. ఎందుకంటే సర్జరీ లేదు, కాంప్లికేషన్స్ ఉన్నవు, మీరు పెట్టుకున్నంతసేపు మీకు సమస్య దూరం ఉంటుంది, కానీ పెట్టుకోకపోతే మళ్ళీ సమస్య బికమ్ 100%. అలాగే సర్జరీ,
ఎప్పుడైతే మనకు లోపల అబ్నామాలిటీస్ ఎక్కడైతే ఏరి వేడి న్యారగా ఉంటుందో, ముక్కులు కానివ్వండి, సెప్టల్ డివియేషన్ కానివ్వండి, టర్బినేట్ హైపర్ట్రోఫీ కానివ్వండి, పాలిప్స్ కానివ్వండి, ముక్కు ఎనిపోక అడినైట్స్ కానివ్వండి, గొంతు లోపల లింగువల్ టాన్సిల్స్ అంటాం అది కానివ్వండి, టాన్సిల్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ అంటే మనకు ఏరి వేడి న్యారో చేస్తాయి. ఎప్పుడైతే వీటినన్నింటినీ మనం సర్జరీ ద్వారా తొలగించుకుంటే మన యొక్క ఏరియాని ఇంప్రూవ్ చేయడానికి అవుతుంది. దీంతోపాటు మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. తర్వాత మన యొక్క డైట్ కంట్రోల్ కంపల్సరీగా ఉండాలి. సో ముఖ్యంగా గురక సమస్య, మంచి స్లీప్, మంచి నిద్ర ఉండాలండి. ఓకే ఓకేనండి డాక్టర్ మూర్తి గారు, థ్యాంక్స్ అలాంటి. గురకే కదా బాగా సౌండ్ స్లీప్ అని అనుకోవడానికి లేనే లేదని, గురక వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు, స్లీప్ అప్నియాకి దారితీయడం, బీపీ షుగర్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళడం, లేదా గుండెపోటుకు కూడా దారితీయడం జరుగుతుంది. కాబట్టి గురక తరచుగా పెడుతుంటే తప్పనిసరిగా ఒకసారి స్లీప్ స్టడీ చేయించుకొని, అవసరమైతే సీప్యాప్ మిషన్ లేకపోతే డాక్టర్ సలహా మేరకు సర్జరీ చేయించుకొని సరైన కేర్ తీసుకుంటే మంచిదని. వరల్డ్ స్లీప్ డే సందర్భంగా స్టార్ హాస్పిటల్ సిఎన్టీ సర్జన్ డాక్టర్ పీవీఎల్ఎన్ మూర్తి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ టీవీ 5.